రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎస్సీఎస్టీ కమిషన్ తరపు నుంచి అన్ని విశ్వవిద్యాలయాలు మేము తిరగడం జరిగింది. అన్ని యూనివర్సిటీల్లో ఇంకా కుల వివక్ష కొనసాగడం చాలా దురదృష్టకరం. చాలా వరకు కూడా ప్రభుత్వం వచ్చే జీవులను కూడా యూనివర్సిటీ యాజమాన్యాలు తొంగలోకి తొక్కి ఎస్సీఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. దీని మీద ప్రభుత్వానికి కూడా నివేదిక ఇస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సక్రమంగా అమలు చేసే విధంగా, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి న్యాయం చేసే విధంగా కమిషన్ తరపు చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి పాదాలు నడిపించారు. అందుచేతనే అమరావతి కావాలన్నా పోలవరం పూర్తవ్వాలన్నా చంద్రబాబుతోనే సహజం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో ప్రజల నాడి ఏ ఎగ్జిట్ పోల్కి అందని పరిస్థితిలో ఉంది. అభివృద్ధికే పీఠం కట్టారు ప్రజలందరూ కూడా. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. అంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఎందుకంటే ఈసారి జరిగిన ఎన్నికల్లో మీడియా చాలా వరకు కృషి చేసింది. ఎందుకంటే ప్రజల నాడి కొనుక్కోవడానికి చాలా ప్రయత్నం చేసింది. చాలా మౌనంగా ఓటు వేయడం జరిగింది ప్రజలందరూ కూడా. ఇది తప్పనిసరిగా అభివృద్ధికే పట్టం కడతారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. వెనకాల శేఖర్ శేఖర్ వెనకాల చూసి.